गौरव शासन सभ्युलु तेलंगाना उद्यमकारुडु अन्नतो नाकु बागा अभिनाभाव संबंधं केसीआर गारु एंपी गा राजीनामा चेस्ते उप एन्निक वच्चिंदि आ वेमलवाड सिरसिल्ला प्रांतंलो मेमंदरं पनिचेस्तुन्नां प्रभाकर रेड्डी गारिकि इल्लंतकुंट मंडलं इच्चिनां నేను కూడా ఆ కాన్సిస్టెన్సీ అంతా చూస్తా ఉన్నా నేను గట్టిగా బాగా కొట్లాడుతా ఉంటే వశపడక అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టి అరెస్ట్ చేసి కుట్ర జరిగింది ఆ రోజు సో అప్పుడే నాకు అన్న ఫోన్ చేస్తే నేను వెంటనే వెళ్ళి ఏమలే గట్టిగా ప్రచారం చేస్తుండు ఇలంతకుంట అంత వన్ సైడ్ చేస్తుండని చెప్పి ఈయనడికి ఎలగొట్టాలని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆనాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టింది నేను ఆడికి పోయి లొల్లి పెట్టి కొట్లాడి ఉద్యమం చేశాం కానీ ప్రభాకర్ రెడ్డిని ఓరాదే అన్న మరి ఏమన్నా వాడు అరెస్ట్ అయ్యి ఇక్కడే చేసుకుంటే చేసుకోండి నేను ఇన్నే ఉంటా అని ఎలక్షన్ అయ్యేదాకా ఓట్లు డబ్బల పడేదాకా కూడా ఆనే ఉండి అంత గట్టి కార్యకర్తగా పనిచేసినటువంటి శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు గౌరవనీయులు మా అన్నగారు 22 ఏళ్ల అనుబంధం మా ఇద్దరిది 2001 లో పుట్టింది మా అనుబంధం 22 ఏళ్ల సన్నిహితుడు ఆత్మీయులు నల్లగొండ జిల్లా చరిత్ర తిరగరాసిన మంత్రి 12కు 12 గులాబీ జెండా ఎగరేసినటువంటి మంత్రివర్యులు నాకు ఆత్మీయులు జగదీశన్న గారు మా పార్లమెంట్ సభ్యులు మిత్రులు బడుగు లింగయ్య యాదవ్ గారు గౌరవ మిత్రులు యువకుడు జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు ఉద్యమ నాయకులు టిఎన్జీఓ సంఘ నాయకుడిగా ఉద్యోగం కంటే కూడా తెలంగాణ ఉద్యోగమే ఉద్యమమే ముఖ్యమని చెప్పి పోరాడినటువంటి మా దేవిప్రసాద్ అన్న గారు అదే విధంగా మున్సిపల్ చైర్మన్ రాజు గారు భూపాల్ రెడ్డి గారు నిరంజన్ గారు మా మిత్రులు ఉద్యమకారుడు జర్నలిస్ట్ గా ఉద్యమాలు చేసి మరి ఇప్పుడు డైరెక్ట్ గా బీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి పల్లె రవి గారు వెంకటేశ్వరరావు గారు మా కందగట్ల భిక్షపతి బ్రదర్స్ ఉండేవాళ్ళు వారికి వేదిక మీద ఉన్న జెడ్పీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్లు రైతు బంధు సమితి అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు ముఖ్యంగా ఆ రోజు సిద్ధిపేట టిఆర్ఎస్ పార్టీకి మొదటి విజయం ఇస్తే బీఆర్ఎస్ కు బోనీ కొట్టిన మా ఉద్యమకారులకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇద్దరికే ఛాన్స్ దొరికింది ఆ రోజు సిద్ధిపేటకే దొరికింది మళ్ళా ఘనత మునుగోడు కార్యకర్తలకే దక్కింది చరిత్రలు ఎప్పుడు ఉండిపోతది కదా టిఆర్ఎస్ కు తొలి విజయం సిద్ధిపేటోళ్ళు అందిస్తే బీఆర్ఎస్ కు తొలి విజయం మునుగోడు కార్యకర్తలు అందించింది ఆ ఘనత మీకు ఎప్పుడు దక్కుతుంది ఓ చిన్న హంగామా చేసిన అరే వాళ్ళు ఎన్ని కథలు పడింది ఎన్ని కార్యక్రమాలు ఎంతమంది కేంద్ర మంత్రులు ఎన్ని కోట్లు కానీ వాటన్నిటిని కూడా కాదని కష్టపడి రాత్రింబవళ్ళు కృషి చేసి ఈ గులాబీ జెండాను మరి ఎగరేసినటువంటి మీకు నిజంగా ఎన్నిసార్లు అభినందించినా తక్కువేం చెప్పుకోక తప్పదు అందుకని రేట్లు పెట్టిండు ఓ ఒక్కొక్క కార్యకర్తకు వస్తే ఇన్ని పైసలు కొంతమందిని గుంజిది కదా కానీ వాళ్ళు ఎన్ని కోట్లు గుమ్మరిచ్చినా వాళ్ళు ఎంత డబ్బు ఆశ చూపినా కూడా నీ డబ్బు కాదు నా ఆత్మ గౌరవం ముఖ్యం నా మునుగోడు అభివృద్ధి ముఖ్యమని పనిచేసినటువంటి మీకు నిజంగా ఎంత చెప్పినా తక్కువే చాలా అద్భుతమైనటువంటి విజయం ఇవాళ ఆ విజయం వచ్చింది గనుకనే ఇవాళ 100 పడకల ఆసుపత్రికి 36 కోట్ల రూపాయలతో చౌటుప్పల్లో శంకుస్థాపన చేసినాం ఇంకా అట్లే ఏమేమైతే ఆ రోజు మాట ఇచ్చినామో పంచాయతీరాజ్ రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు మిగతా అన్ని కార్యక్రమాలు కూడా తప్పకుండా ఒకరోజు అటు ఇటు కావచ్చు కానీ ఇచ్చిన ప్రతి హామీని కూడా మునుగోడులో నెరవేర్చేటువంటి ప్రయత్నం చేసుకుందాం నిజంగా ఈరోజు ఒక విషయం మీ అందరికి గుర్తు చేయాలి కార్యకర్తలు ఎవరిని అడిగినా మీరు కేసీఆర్ ఏం చేసిండు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే గంట పదంగా చెప్తారు మీరు కళ్యాణ లక్ష్మి వచ్చింది కేసీఆర్ కిట్ వచ్చింది ఆరోగ్య లక్ష్మి వచ్చింది రైతు బంద్ వచ్చింది రైతు బీమా వచ్చింది మిషన్ భగీరథ వచ్చింది ఇటు ఒక 100 స్కీములు చెప్తారు మీరు కానీ సందర్భం వచ్చినప్పుడే చెప్తాం ఒట్టప్పుడు మనం మాట్లాడం కానీ చాలా అది ముఖ్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పిండు
ఆయన అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత ఏదో ఒక సందర్భంలో ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఒక విషయాన్ని ఆయన చెప్పినాడు. అది ఒక్కసారి నేను మీ అందరికి చెప్తా, దాని విలువ మనం ఇలా గుర్తించాల్సిన అవసరం ఉంది. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేకుంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్ని నాశనం చేస్తుంది అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అంటే ఏమైతుంది, ఇవాల మన రాష్ట్రంలో కూడా ఇన్ని కార్యక్రమాలు చేసినాం మనం, కానీ కార్యకర్తలు దీని ప్రజలకు మనం వివరించకపోతే ఆ బీజేపీడో కాంగ్రెస్ వాళ్ళు చేసే గ్లోబల్స్ ప్రచారాన్ని ప్రజలు నిజమని నమ్ముకునే ప్రమాదం ఉంది. అది చివరికి రాష్ట్రాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. మరి ఆనాడు అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట ఇవాళ మన కార్యకర్తలకు నేను మనవి చేస్తా ఉన్నా. అందువల్ల మనం చేసింది ఏందో తప్పకుండా ప్రతి కార్యకర్త చాయబండి కాడ కానీ మనం ఎక్కడ గ్రామ పంచాయతీ కాడ కానీ కసీర్ కాడ కానీ ఊర్లలో ఎక్కడ కూడా చర్చ పెట్టాలి. అసలు కంపారిజన్ ఉందా, ఏ బీజేపీ పాలిత రాష్ట్రం కానీ ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కానీ మనతో పోటీ పడగలుగుతుందా? ఇవాళ మహారాష్ట్రలో బీజేపీ ఉంది, కర్ణాటకలో బీజేపీ ఉంది, మనలాగా రైతు బంధు ఉన్నదా అక్కడ? మనలాగా 24 గంటల కరెంట్ ఇస్తుందా అక్కడ? మనలాగా 2000 రూపాయల పెన్షన్ వస్తుందా అక్కడ? మా మెదక్ జిల్లా దాన్ని ఆనుకొని ఉంటుంది. నేను అప్పుడప్పుడు మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొన్ని ఊర్లకు పోవాలంటే బీదర్కి వెళ్ళిపోతాం, కర్ణాటకలో ఎంటర్ అయ్యి మళ్ళీ మన నారాయణఖేడ్ ఎంటర్ అవుతాం. వాళ్ళు అప్పుడప్పుడు చేయడం పెడితే నేను ఆగి చూస్తూ ఉంటా. పాపం కిలోమీటర్ల కొద్దీ అక్క జిల్లాలు నీళ్లు మోసుకొని పోతూ ఉంటారు. కరెంటు ఉండనే ఉండదు, అక్కడ ఉన్న పెన్షన్ కేవలం 600 మాత్రమే. మరి వాడు వచ్చి డబుల్ ఇంజన్ గవర్నమెంట్ డబుల్ ఇంజన్ అంటాడు. మరి ఏమైంది నీ కర్ణాటక డబుల్ ఇంజన్? ఏమైంది నీ మహారాష్ట్రలో డబుల్ ఇంజన్? డబుల్ ఇంజన్లో 600 పెన్షన్ ఎందుకున్నది? మా బీఆర్ఎస్లో 2000 పెన్షన్ ఎందుకున్నది? డబుల్ ఇంజన్లో కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇవ్వకపోతీవి? డబుల్ ఇంజన్లో మిషన్ భగీరథ నీళ్ళు ఎందుకు ఇవ్వకపోతీవి? ఈ ముచ్చట మనం చర్చలు పెట్టాలి. ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పినట్టు నిజాలను ప్రజలకు మనం చెప్పకపోతే, చేసింది మనం చెప్పకపోతే వాళ్ళు చేసే అబద్ధాలు నిజమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. దీన్ని ప్రతి కార్యకర్త కూడా గమనించాలి. నిన్న ఎలా కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరిండు, 60 ఏళ్లలో ఎక్కువ మీరే పాలించింది కదా, 40 ఏళ్ళు 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నువ్వు రైతు బంధు ఎందుకు ఇయ్యలే, కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇయ్యలే, మా మునుగోడులో 100 పడకల ఆసుపత్రి ఎందుకు ఇయ్యలే, మా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవుణ్ణి ఎందుకు పట్టించుకోకపోతే నువ్వు, నల్లగొండకో మా సూర్యాపేటకో మెడికల్ కాలేజ్ ఎందుకు ఇయ్యకపోతే? ఏమాహేమీలే ఉన్నారు కదా. ఓ పెద్ద నాయకులు అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి గారిని ఇదే జిల్లా, ఆ బ్రదర్స్ జిల్లా ఇదే జిల్లా, ఇంకా చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద మీసాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు. మరి వాళ్ళు ఎందుకు లేకపోయా ఒక మెడికల్ కాలేజ్? బత్తాయి మార్కెట్ ఎందుకు రాకపోయా? నిమ్మకాయ మార్కెట్ ఎందుకు రాకపోయా? మెడికల్ కాలేజ్ ఎందుకు రాకపోయా? ఇవన్నీ గులాబీ జెండనే ఎందుకు తెచ్చిందంటే పనిచేసే నాయకత్వం ఉంది కనుక, ఇలా ప్రజల మీద ప్రేమ ఉన్న నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఈ చర్చ మనం ప్రజల్లో పెట్టాలి. పెట్టకపోతే ఏమైపోద్దంటే వాళ్ళు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. తెలంగాణ 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 తె